one paper, three blending stumps, ఒక షార్ప్నర్, ఒక పెన్సిల్, ఒక ఎరేజర్. ఈ బ్లెండింగ్ స్టంప్స్ యొక్క నెంబర్స్ 3, 4, ఇంకా 5. ఫ్రెండ్స్, నేను ఒక రఫ్ స్కెచ్ చేశాను, దాన్ని ఇప్పుడు నీట్గా వేస్తాను. లెట్స్ బిగిన్ ఇట్. ఫస్ట్ నేను నోస్ నుంచి స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ స్పెట్స్. ఇప్పుడు ఐబ్రోస్. ఫేస్. ఇయర్ రింగ్, ముస్టాచ్, ఇప్పుడు నేను మీసాన్ని మంచిగా వేయబోతున్నాను. ఇప్పుడు బియర్డ్ అంటే గడ్డం. ఇప్పుడు షర్ట్ వేసుకున్నాను. ఇప్పుడు హెయిర్. ఇప్పుడు బ్లెండింగ్ స్టోన్తో షేడ్ చేద్దాం. ఇప్పుడు నెంబర్ 5 యూజ్ చేసి నేను బ్లెండింగ్ చేస్తున్నాను. స్పెక్టకల్స్ బాగా కనిపించాలి కాబట్టి దాని లోపల షేర్ చేస్తున్నాను.
మీ దగ్గర బ్లెండింగ్ స్టంప్ లేకపోయినా పర్లేదు ఫ్రెండ్స్, మీరు పేపర్తో కానీ మీ చేతితో కానీ చేయొచ్చు. ఈ డార్క్ నుంచి లైట్గా రావాలి ఇక్కడి వరకు. నెక్స్ట్ ఇక్కడ ఒక కొంచెం షేడ్ చేయాలి. ఇప్పుడు హెయిర్ డ్రా చేద్దాం. ఫస్ట్ ప్లెయిన్గా మొత్తం ఇట్లా వేసేయండి. నెక్స్ట్ ఒక బ్లెండింగ్ షాప్ తీసుకొని దీన్ని షేడ్ చేయండి. అదే ఫ్రెండ్స్, నేను మీకు ముందే చెప్పాను కదా, బ్లెండింగ్ స్టంపే కాదు పేపర్తో అయినా హ్యాండ్తో అయినా చేయొచ్చు, లేకపోతే పెన్సిల్తోనే మీరు నీట్ గా షేడింగ్ చేయొచ్చు. హెయిర్ మాత్రం లైట్ గా ఉండకూడదు, థిక్ గా ఉండకూడదు ఫ్రెండ్స్, సమానంగా ఉండాలి. ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా ఉన్న దాన్ని తీసేయండి, రబ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ సెంటర్ తీసుకొని దీంతో హెయిర్ డ్రా చేయండి. మళ్ళీ ఒక బ్లెండింగ్ స్టంప్ తీసుకొని లైట్గా ఇది ఫ్రెండ్స్ నా డయాగ్రామ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ అదర్ నోటిఫికేషన్స్. నా వీడియోని కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్.